ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు హాట్ 97. నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్. నేను పార్వతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిషన్ భగీరథ పనులపై మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించిన వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఈ నెల 29న హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ జనసమితి బహిరంగ సభకు తరలిరండి. జిల్లా కేంద్రంలో పోస్టర్ విడుదల చేసిన ఆ పార్టీ నేత రాజేందర్ రెడ్డి. మిషన్ భగీరథ పనులను గడువులోగా పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల ప్రగతిపై కలెక్టరేట్లోని రెవెన్యూ మీటింగ్ హాల్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షకు మిషన్ భగీరథ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, సీఎం కార్యాలయం కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ రొనాల్డో, స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు తాగునీటిని అందివ్వాలని ఆదేశించారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలంలో 10 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పనులకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి శంకుస్థాపన చేసి భూమి పూజ చేశారు. మాటూరులో 1.40 కోట్లు, యాంకీలో 30 లక్షల రూపాయలు, ఇమ్డాపూర్లో 2.31 కోట్లు, తొగంటిపల్లిలో 3.85 కోట్లతో చేపట్టనున్న సీసీ రహదారుల బీసీ కమ్యూనిటీ హాల్ పనులకు మంత్రి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా కొనసాగుతున్న టీఆర్ఎస్ కు అన్ని వర్గాలు మద్దతు ప్రకటించాలని కోరారు. పెద్దలు గురునాథ్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు మోహన్ రెడ్డి గారికి, ప్రమోద్రావు గారికి, నరోత్తం రెడ్డి గారికి, మహిపాల్ రెడ్డి గారికి, గౌరవ జెడ్పీటీసీ గారికి, గౌరవనీయులు సర్పంచ్ సంతోష్ గారికి, కాశమ్మ గారికి, ఫకీరప్ప గారికి, మార్ సింగ్ గారికి, మోహన్ రెడ్డి గారికి, గ్రామ పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులందరికీ, అమ్మలందరికీ కూడా పేరుపై నమస్కారాలు. మన గ్రామంలో మొత్తం ఈరోజు మన గ్రామంలో 2.85 కోట్ల రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు 36 లక్షలతోటి కూడా సీసీ రోడ్ కూడా వేసుకోవడం జరిగింది. యువకుడు సర్పంచ్ గారు ఉన్నారు కాబట్టి వారు కూడా చురుగ్గా ఇప్పదాకా గ్రామమంతా దింపినారు, చక్కగా తీసుకున్నారు. ఏదైతే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 3 మండలాలు అటు బొమ్మరాజ్పేట కానీ, దౌతాబాదు, కొడంగల్ 3 మండలాల్లో కూడా అటు మయంనాలు 2 మండలాలు ఉన్నాయి. అక్కడ మంత్రులు కూడా ఇద్దరు, లక్ష్మారెడ్డి గారు, కృష్ణారావు గారు కూడా ఈ వెనుకమన్నటువంటి మండలాన్ని అభివృద్ధిలో ముందు తీసుకుపోతున్నారు. జిల్లా మంత్రిగా వికారాబాద్ ఉన్నటువంటి ఈ 3 మండలాల్లో కూడా గురునాథ్ రెడ్డి గారు మేమంతా కూడా గ్రామ గ్రామం తిరిగినప్పుడు మీరు ఏదైతే మా దృష్టికి తీసుకొచ్చినారో, ఇలా 10 కోట్లతోటి మన మండలంలో గ్రామ గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు, మెయిన్ రోడ్లు కూడా సాంక్షన్ చేసుకోవడం జరుగుతున్నది. 10 ఏళ్ల నుంచి కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి గ్రామాలన్నీ కూడా ఎక్కడైతే మేము గ్రామానికి పోయి మేము హామీ ఇచ్చినామో వాటిని అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఎవరికైనా కూడా అన్ని ఒకేసారి చేయాలంటే సాధ్యం కాదు, ఒకదాన్న ఒకటి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా సంవత్సరం ఉన్నది ఈ నియోజకవర్గాన్ని, ఈ 3 మండలాల జిల్లా, వికారాబాద్ జిల్లా ఉన్నటువంటి 3 మండలాలతో పాటు మేమనాలు 2 మండలాలు ఎంపీ గారు ఉన్నారు, వాళ్ళ నిధులతో గాని, అయితే ముఖ్యమంత్రి గారు ఇలా మరి 100 కోట్లు ఈ వెనుక ఉన్నటువంటి ప్రాంతాలకు ఇచ్చినారు. మరి అభివృద్ధితో పాటు వ్యక్తిగతంగా కూడా
మరి పెద్ద ఎత్తున మహిళలకు పెళ్లిలకు కూడా పైసలు ఇస్తున్నది, ఒంటరి మహిళలకు పైసలు ఇస్తుంది, 1,00,000 రూపాయలు కూడా మరి కళ్యాణ లక్ష్యం ఇస్తున్నారు. అదేవిధంగా రైతులందరినీ కూడా మరి సమన్వయ పంపిణీ చేసి ప్రతి గ్రామంలో కూడా 15 మందిని ఇలా దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అందరు కూడా మరి రైతులందరూ కూడా సమన్వయ కమిటీలు వేసుకుని ఒక్కొక్క ఎకరాకు 4,000 రూపాయలు రైతులకు మరి పెట్టుబడి కూడా ప్రభుత్వం ఇస్తున్నది. ఈ విధంగా దేశంలో ఎక్కడ లేదు, మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి తెలంగాణలో ఉన్నది కాబట్టి. అదేవిధంగా ఎలక్షన్ల ముందు కూడా 1,00,000 రుణమాఫీ చేస్తానని చెప్పినారు, చెప్పినట్టుగా రైతులందరికీ 1,00,000 రుణమాఫీ అయింది. రేపు మరి మే నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా రైతులకు కూడా ఎకరకు 4,000 ఇచ్చి 2 పంటలకు కూడా మరి పెట్టుబడి ఇచ్చి ఆదుకుంటుంది కాబట్టి. మరి దీంతో పాటు ఇంకా గ్రామాలన్నీ కూడా మరి గ్రామ పంచాయతీలు చేస్తానని చెప్పినారు, 500 జనాభా ఉన్నటువంటి అన్ని మరి సపరేట్ కూడా చేయడం జరిగింది. వాటిని కూడా మరి ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో కూడా ప్రజలకు ఉన్నట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పుకుంటూ. రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రోడ్డు రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. మహిళల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తమదేనని ఆయన అన్నారు. కొడంగల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రత్యేక సదస్సును మంత్రి మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నామని వివరించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కేటీఆర్ కిట్లు అందజేస్తున్నామని అన్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కాబట్టి దానికి అధికారులు అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రరావు డిమాండ్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు ఎంత నష్టపోయారు అన్న వివరాలు సేకరించి సాయం అందించాలని ఆయన కోరారు.
నారాయణపేట నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్రావు జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మామిడి వరి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం ముందుకు రావాలని ఆయన కోరారు. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొందని, బోర్లు వేయిద్దామంటే ప్రభుత్వం భూగర్భ జలాలు లేవని సాకులు చెబుతూ అడ్డుకుంటుందని ఆయన విమర్శించారు. మిషన్ భగీరథ కింద జిల్లాలో ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు తాగునీరు ఇచ్చారు, ఎన్ని నల్ల కలెక్షన్లు ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం మాటలు చెప్పే ప్రజలను మభ్యపెడుతుందని ఆయన దుయ్యబట్టారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీలో అత్యధికంగా ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారని, కాంగ్రెస్ లో ఈ పరిస్థితి లేదని చెప్పారు. దళితులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుపై కేవలం 10 రోజుల్లోనే రివ్యూ పిటిషన్ వేశామని ఆయన గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా గాలి, దుమ్ము, వడగాళ్ళ, అకాల వర్షాలు వల్ల అనేక ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చే పంట ముఖ్యంగా వరి, అదేవిధంగా మామిడి, హార్టికల్చర్ దీంట్లో ఉందో, ఈ రెండు పంటలు కూడా చాలా పెద్ద ఎత్తున రైతులకు నష్టం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం కూడా ఇటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో ఉండే, అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు రైతాంగంకు మీరు సహాయం పలకాలి, ప్రభుత్వం వాళ్ళకు సహాయం అందించాలని చెప్తే, ప్రభుత్వం సహాయము ప్రకటించినప్పుడు కూడా సమయానికి వాళ్ళకు సహాయం అందలేదు. ఇప్పటికైనా ఏదైతే నష్టపరిహారం జరిగిందో, నష్టం జరిగిందో, ఆ నష్టాన్ని ఒక రైతులు ఒక వాళ్ళు ఎదుర్కొన్న నష్టాన్ని యంత్రాంగము ఎంత నష్టం జరిగింది దాన్ని అసెస్మెంట్ చేసి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈరోజు ముఖ్యంగా మామిడి ఏదుందో, మామిడితో పాటు వరి మొత్తం అసలు వరి నీళ్ళల్లో మునిగిపోవడం కానీ, లేకుంటే రాలిపోయి భూమి మీద పడిపోయి అది దేనికి పనికి రాకుండా అయిపోయింది. మరి వారిని ఏ విధంగా ఆదుకుంటారో ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే అధైర్యపడుతున్నారు రైతులు, కాబట్టి రైతులను ఆదుకునేటటువంటి ఒక దిశలో ప్రభుత్వము స్పందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రెండో విషయము, ఇంతకుముందు పద్మారెడ్డి గారు చెప్పినట్టు వేసంగి కాలంలో ఏదైతే నీటి ఎత్తడి ఉందో, ముఖ్యంగా బోర్వెల్స్ పర్మిషన్స్ ఇవ్వట్లేదు ప్రభుత్వం. నా సీడీఎఫ్ నుంచి కూడా నేను బోర్వెల్స్కు కొన్ని గ్రామాల్లో పెడితే ప్రభుత్వం దాన్ని నిరాకరించి, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లేదని చెప్తా ఉన్నారు. మళ్ళీ గ్రౌండ్ వాటర్ భూగర్భ జలాలు లేదు కాబట్టి బోర్లు కూడా పనిచేయట్లేదు. కానీ ప్రభుత్వం మాత్రం మేము భగీరథ ద్వారా నీరు అందిస్తున్నాము అని చెప్తా ఉన్నారు. మన అసెంబ్లీలో కూడా కౌన్సిల్లో కానీ మంత్రి గారు ఏమని చెప్పినారంటే, ఆల్రెడీ సగం ఊళ్ళకు మేము మిషన్ భగీరథ ద్వారా మేము నీరు అందించాము, ఈ యొక్క ఎన్నికల ముందు వరకు మొత్తం అందామని చెప్తున్నారు. ఇదే జిల్లాలో జడ్చర్లలో గతంలో ఏదైతే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు గుట్ట మీద రిజర్వాయర్ కట్టారు మిషన్ భగీరథ కోసం, దాని యొక్క ఇనాగ్రేషన్ నేను వెళ్ళాను. ఆ రోజు నేను మాట్లాడుతూ చెప్పాను, ఇది మీరు ప్రారంభం చేశారు కరెక్టే, కానీ మీరు సమయంలో ఇది ప్రజలకు అందాలి అని చెప్పి చెప్తే, ఆ రోజు మంత్రి గారు కేటీఆర్ గారు ఉన్నారు స్టేజ్ మీద, వారు ప్రజా సమక్షంగా ఏం చెప్పారంటే, మీకు వచ్చే వారం వచ్చే ఏడాది జూన్ వరకు ఇళ్లలో ప్రతి ఇంట్లో కూడా నల్లా కనెక్షన్స్ ఉంటాయని చెప్పారు. ఇది అయిపోయి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది, 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉన్నాను, మీరు మహబూబ్నగర్ జిల్లా ఎక్కడైతే నీటి ఎత్తడి ఉందో, ఎన్ని గ్రామాలకు మీరు నీటి అందించారు, ఎన్ని ఇళ్లకు మీరు నల్లాలు ఇచ్చారు? మీరు కేవలం ప్రకటనల ద్వారా కానీ ప్రచారం ద్వారా కానీ మీరు నీరు ప్రజలకు అందిస్తున్నారు చెప్తున్నారు, కానీ ప్రజల ఒక గొంతు తడపట్లేదు, ప్రజల దాహాన్ని మీరు తీర్చట్లేదు. ఇది వెంటనే ఆల్టర్నేటివ్ సోర్సెస్ గ్రామాల్లో మీరు అందించాల్సిన అవసరం ఉన్నది, ట్యాంకర్ల ద్వారా కానీ ఇంకా ఇతర ద్వారాలు కానీ గ్రామాల నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయి నీరు తెచ్చుకునేటువంటి పరిస్థితి, సిటీకి దగ్గర ఉన్నటువంటి జిల్లా మహబూబ్నగర్ 100 కిలోమీటర్లు ఉన్నటువంటి మహబూబ్నగర్కు ఈ పరిస్థితి పట్టిందంటే నిజంగా ఇది ప్రభుత్వం నిర్లక్ష్యము. ఇప్పుడే కేవలం ఏప్రిల్లో ఉన్నాం, ఇంకా మనం 3 నెలలు ఈ యొక్క ఎండాకాలాన్ని చూడాల్సింది ఉంది. ఇటువంటి ఒక దీంట్లో ముందుగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను, వెంటనే చర్య తీసుకొని గ్రామాలకు ట్యాంకర్లు నీళ్ళ ద్వారా అందించి ప్రజల దాహాన్ని తీర్చే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను.
తెలంగాణ జనసమితి పార్టీ నెల 29న హైదరాబాద్ లో తలపెట్టిన బహిరంగ సభ పోస్టర్ను ఆ పార్టీ జిల్లా నేత రాజేందర్ రెడ్డి ఇతర నాయకులు జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఆవిష్కరించారు. ఈ సభకు తెలంగాణ వాదులు, విద్యార్థులు, యువతి యువకులు పెద్ద సంఖ్యలో తరలిరవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి జిల్లా నేత రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రస్తుత పాలకులు మాత్రం ఆ ఊసే మర్చిపోయి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీజేఏసీ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావించారని ఆయన గుర్తు చేశారు. అయితే దీనిపై ఎన్నో చర్చల అనంతరం టీజేఏసీలో తెలంగాణ జనసమితి అనే అనుబంధంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. తెలంగాణ జనసమితి రాజకీయాల్లో పెనుమార్పు రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్న పార్టీ అని అన్నారు. తెలంగాణ జనసమితి జనాన్ని జాగృతం చేసేందుకు కృషి చేస్తుందని వివరించారు. పార్టీగా రూపాంతరం చెందుతుందని చెప్పి గత కొంతకాలంగా కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతున్న మాట మీకు అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ ఉద్దేశంతో అయితే ఏర్పడిందో మీకు అందరికీ తెలుసు. అంటే తెలంగాణ ప్రాంతం సమైక్య ఆంధ్ర రాష్ట్రం లోపల చాలా అన్యాయాలకు గురవుతూ ఉంది. మన రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే యావత్తు తెలంగాణ సమాజం, అంటే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, ఉద్యోగులు కానీ, ప్రతి వర్గం కూడా లాభపడుతుంది, బాగుపడుతుంది అనే ఉద్దేశంతోనే తెలంగాణ సాధనకు నడుంగట్టింది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. తెలంగాణ జేఎస్ ఏర్పడే కంటే ముందు చాలా వేదికలు, చాలా రాజకీయ పార్టీలు రాష్ట్ర సాధనకు ప్రయత్నం చేసిన మాట వాస్తవమే. అయినప్పటికీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అనే వేదిక ఏర్పడిన తర్వాతనే ఈ మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఒక ఊపు వచ్చిన మాట వాస్తవం. టీజేసీ తలపెట్టిన తెలంగాణ సకల జనుల సమ్మె వల్లనే ఈ రాష్ట్రం ఏర్పడింది అనేది కూడా 100% వాస్తవం. అయితే తెలంగాణ అంటే భౌగోళిక తెలంగాణ సాధన వరకు మాత్రమే పరిమితం కాకుండా వచ్చిన తెలంగాణలో ఎటువంటి పరిపాలన సాగుతుందనేది మొత్తం సమాజానికి తెలుసు. ఇది బంగారు తెలంగాణ, బంగారు తెలంగాణ అంటూ కుటుంబ తెలంగాణగా మారిపోయిన మాట వాస్తవం. ఇది తెలంగాణ జేఏసీ నాయకత్వానికి రాజకీయ పార్టీగా మారాలనేటువంటి ఆకాంక్ష లేకపోయినప్పటికీ ఎవరైతే తెలంగాణ సాధన క్రమం లోపల అంటే మేము చనిపోయినా పర్వాలేదు, మా తదనంతరం నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, రైతులు బాగుపడతారు, యావత్తు తెలంగాణ సమాజం బాగుపడతాయనే ఉద్దేశంతోన అమరులైనటువంటి తెలంగాణ అమరుల ఆకాంక్షలు ఏమాత్రం నెరవేరని సందర్భం లోపల మేము ఈ నియంత పాలనకు చరమగీతం పాడితేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, తెలంగాణ సమాజం లోపలి అన్ని వర్గాలు కూడా బాగుపడతాయి, దానికి మళ్ళీ ఒక అంటే రాజకీయ రూపాంతరం చెందితేనే అది సాధ్యమనేటువంటి ఒక కంక్లూజన్. గత 2-3 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు బీమా పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ హన్వాడ మండలం వేపూర్ గ్రామానికి చెందిన రైతులు గ్రామంలోని ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. పంటలు సాగు చేసే సమయంలోనే రైతులు తాము సాగు చేస్తున్న పంటలకు గాను బీమా చేయించుకున్నామని చెప్పారు. ప్రస్తుతం అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న నేపథ్యంలో తమకు పరిహారం చెల్లించాలని వారు మేనేజర్ను కోరారు. అదే మళ్ళా మేము అడిగింది, అదే మేము అడిగింది బయటికి అడుగుతాం. మేము 4 రోజుల అకాల వర్షాలు కురియడం వలన మేమంతా రైతులమంతా కూడా నష్టపోయినాం. కాబట్టి అది మేము ఇంతకుముందు ఇన్సూరెన్స్ అంటే క్రాప్ లోన్ కట్టేటప్పుడు ఇన్సూరెన్స్ బ్యాంక్ మేనేజర్ గారు కానీ అక్కడ మండల అధికారులు కానీ దీన్ని ఇన్సూరెన్స్ రైతుల దగ్గర నుండి కట్ చేసుకున్నారు. కాబట్టి మేము కోరేది ఏంటంటే, మేనేజర్ గారిని కోరేది ఏంటంటే ఒకటే, ఈ ఇన్సూరెన్స్ పంట నష్టం ఎవరైతే రైతులు నష్టపోయినారో వాళ్లకు ఇన్సూరెన్స్ వచ్చేలా చూసుకుంటే ఇప్పుడు దరిదాపుల 70% 70%
వడ్లు నష్టపోయింది కాబట్టి కనీసము ఆ ఇన్సూరెన్స్ ద్వారానైతే ఆ లాగోడి అంటే పెట్టిన దిగుబడి రాకున్నా పర్వాలేదు, పెట్టుబడి రాకున్నా పర్వాలేదు, కనీసం పెట్టిన లాగోడి పైసలన్నా వస్తాయని ఆశించి మేనేజర్ గారిని ఈరోజు కలిసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేనేజర్ గారు ఫై అధికారులను తెలుసుకొని ఫై ఆఫీసర్లతో ఈ కార్యక్రమం చేపట్టి ఇక్కడ జరిగే ప్రతి రైతుకు కూడా అన్యాయం జరగకుండా అందరికీ అందేలా ఈ డబ్బులు ఇన్సూరెన్స్ డబ్బులు అందేలా చూస్తారని భావిస్తూ ఇక్కడ మేము వికాస్ 1010 రైతులకు అందరికీ బ్యాంక్ మేనేజర్ గారు అందరికీ అందేలా చూస్తారని బ్యాంక్ మేనేజర్ గారిని కోరుచున్నాము. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ గారిని కోరడం జరిగినది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా సుప్రీంకోర్టు తీర్పునివ్వడం దారుణమని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించారని డిమాండ్ చేస్తూ తెలంగాణ మాలమహానాడు బీజేపీ కార్యాలయం ముట్టడికి విఫల యత్నం చేసింది. పాలమూరు పట్టణంలోనే బీజేపీ కార్యాలయం వైపుగా దూసుకుపోవడానికి ప్రయత్నించిన తెలంగాణ మాలమహానాడు కార్యకర్తలను తెలంగాణ చౌరస్తా వద్దని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర నేత మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ దళితులకు దేశంలో రక్షణ లేకుండా పోతుందని విమర్శించారు. దళితులకు భరోసా కల్పించేలా ప్రభుత్వాలు చట్టాలు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు మరీ పెరిగినాయి. వాటిని అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎస్సీ ఎస్టీలకు వజ్రాయుధమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం సవరించడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత నెల మార్చి 20 తారీఖున సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి వల్లనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరించడానికి తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా మీరే సవరించమంటారు, మళ్ళీ మీరే రివ్యూ పిటిషన్ ఇస్తారని మొట్టికాయలు వేయడం ద్వారానే యావత్ దళిత ప్రజా సమాజానికి తెలిసి వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి 30 కోట్ల దళితుల ఆత్మగౌరవాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అగ్రకుల భావజాలంతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, పరిగణిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే దళితుల కోసం హక్కులు రాజ్యాంగంలో కల్పించినో ఆ హక్కులను కాలరాసే ప్రయత్నం ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది సరైంది కాదని మేము హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఏదైతే బీజేపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి పిటిషన్ వేసిందో దాన్ని వెనక్కి తీసుకొని ఏదైతే బలంగా పార్లమెంట్లో ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టాన్ని బలోపేతం చేయడానికి సెక్షన్ 18ని షెడ్యూల్ 9లో పొందుపరుచితే తప్ప వజ్రాయుధమైనటువంటి ఎస్సీ ఎస్టీ నిరోధక చట్టం బలోపేతం కాదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీంట్లో చొరవ చూపెట్టుకొని షెడ్యూల్ 9లో చేర్చకపోతే ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా దళిత గిరిజనులు ఏకమై
ఖచ్చితంగా ఉద్యమిస్తారు. ఏదైతే భారత్ బంద్లో భాగంగా 9 మంది దళితులు 11 మంది దళితులు అమరులయ్యారు, వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా ప్రభుత్వం 20 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని H52 సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ పాలమూరు పట్టణంలోని ట్రాన్స్కో జిల్లా కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ మహాధర్నకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం H52 అధ్యక్షుడు వెంకటేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని దుయ్యబట్టారు. తక్షణమే వీరి ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 దాదాపుగా ఒక ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా, అంటే ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు కూడా మేము ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను, ఈ దళారీ వ్యవస్థను మాకు వద్దు, మధ్యవర్తిత్వం వద్దని చెప్పి ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి మేము తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H52 రిజిస్ట్రేషన్ చేసినాక మేము ఈ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి అప్పుడు ముఖ్యమంత్రి కాకముందు హైదరాబాద్ మిట్ కంపౌండ్లో మాకు వాగ్దానం చేయడం జరిగింది. నేను తెలంగాణ రాష్ట్రం వస్తే, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే తొలి సంతకం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసే మొదటి సంతకం అన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 4 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ మాకు మా గురించి కూడా ఆలోచన చేయకపోవడం, మాకు రెగ్యులరైజ్ చేయకపోవడం చాలా దౌర్భాగ్యం. మేము దీన్ని చాలా బాధపడుతూ ఉన్నాం, మేము ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో లేకుండా కూడా దేశంలో కూడా మొట్టమొదటి స్థానం తెలంగాణ ప్రభుత్వం సాధించింది. 24 గంటల కరెంటు మన తెలంగాణ రాష్ట్రంలో ఇస్తూ ఉన్నాం. మరి కింది స్థాయి కార్మికులమే, మేము సబ్స్టేషన్లు కావచ్చు, బ్రేక్ డౌన్లు అయితే కావచ్చు, మీటర్ రీడర్స్ కావచ్చు, బిల్ కలెక్షన్ కావచ్చు, మొత్తం మా కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తున్నప్పుడు ఆర్టిజన్ అనే ఒక పేరు పెట్టి కోర్టులో యాజమాన్యమే కోర్టులో కేసు వేసి మమ్మల మా జీవితాలతో ఆడుకుంటున్న ఈ యాజమాన్యంపై మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మాకిచ్చిన మాట ప్రకారం రెగ్యులరైజ్ చేయాలా, రెగ్యులరైజ్ చేయకపోతే జేఎల్ఎం నోటిఫికేషన్ ఆపకపోతే మేము ఈ సంస్థ నమ్ముకొని దాదాపుగా 15 సంవత్సరాల నుంచి మేము సేవలు అందిస్తూ ఉన్నాము. మాకు 12,000 రూపాయల జీతం మా ముఖాన పడేసి ఎల్ల 2018 పిఆర్సి మాకు వర్తించకుండా తెలంగాణ రాష్ట్రంలో 24 అవర్స్ సప్లై ఇస్తున్నందుకు స్పెషల్ ఇంక్రిమెంట్ ప్రభుత్వం ప్రకటిస్తే దాంట్లో మా కాంట్రాక్ట్ కార్మికులకు లేదు. మరి ఇవన్నీ మోసాలు జరుగుతూ ఉన్నాయి, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్టే చేసుకునే అవసరం ఉండదు, ధర్నా చేసే అవసరం ఉండదు అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎలా యాజమాన్యం చేసిన మోసానికి, యాజమాన్యం చేసే కాంట్రాక్ట్ కార్మికుల ఉక్కుపాదం మోపుతూ మా హక్కులను కాలరాస్తున్న యాజమాన్యంపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఆర్టిజన్ కార్మికులకు రెగ్యులరైజ్ చేయకపోతే, 2018 పిఆర్సి ఇవ్వకపోతే, స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే మా కార్మికులు విధి నిర్వహణలో చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ యాజమాన్యానికి ఉన్నది. ఒకవేళ ఆ విధంగా జరగకపోతే మేము ఖచ్చితంగా 24 గంటల సప్లై మేము సమ్మెకు పోయి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటును సాధిస్తుందో మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీనిపై ఆలోచన చేసి తక్షణమే యాజమాన్యాన్ని పిలిపించుకొని, సీఎండీలను పిలిపించుకొని మా ఆర్టిజన్ కార్మికుల బాధలు రెగ్యులరైజ్, 2018 పిఆర్సి, స్పెషల్ ఇంక్రిమెంట్, మరి ఇవన్నీ మాకు ఇచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. మీరు కూడా మాపై దయ ఉంచి, ఎందుకంటే ఎన్నో కుటుంబాలు ఎలా రోడ్ల పాలన పడడం, రోడ్ల పాలనైనారు, భార్య పిల్లలు అనాథాలైనారు, రోడ్ల మీద ఉన్నారు, కానీ ఉద్యోగస్తులకు మాత్రం 2000 పిఆర్సి లక్షల జీతాలు ఉన్నాయి. బిల్డింగ్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మిషన్ భగీరథ పనులపై మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష. పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించిన వైస్ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి.
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. మీడియా సమావేశంలో డిమాండ్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఈ నెల 29న హైదరాబాద్ లో నిర్వహించే తెలంగాణ జనసమితి బహిరంగ సభకు తరలిరండి. జిల్లా కేంద్రంలో పోస్టర్ విడుదల చేసిన ఆ పార్టీ నేత రాజేందర్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్నైన్ న్యూస్. ఇక ఈ బులెటిన్ను తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్నైన్ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్నైన్ న్యూస్ ఎంబీఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు హోటల్ 927.